ఏమండి మీరేం అనుకోకపోతే ఐ థింక్ ఐ లవ్ యు యమహో యమ్మ ఏం ఫిగరో తిమురంతుంది రో చూడు. సో డెమో చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోలో వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్లో కొత్త అప్డేట్ వచ్చింది, 6.0.3 లేటెస్ట్ వెర్షన్. చాలా చాలా బాగుంది. దానికి సంబంధించిన స్పెషల్ వీడియోని క్రియేట్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, ఇన్స్టాల్ ఎలా చేసుకుంటారో ఎలా వాడుకుంటారని 6.0.3 లేటెస్ట్ వెర్షన్ని. తర్వాత దానిపైన మీకు డౌన్లోడ్ లింక్ కూడా ఇచ్చాను. మీకు డిస్క్రిప్షన్లో న్యూ కైన్ మాస్టర్ వెర్షన్ అని లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి ఎక్కడైతే డౌన్లోడ్ లింక్ ఇచ్చానో అక్కడ తీసుకెళ్ళిపోయి టార్గెట్ చూపిస్తుంది. ఓకేనా, టార్గెట్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద ఫీచర్స్ వీడియో ఉంటుంది, చూసేయండి. సో మీరు జాయిన్ అయిపోండి. కొత్త అప్డేట్ ఏదొచ్చిన ఇందులో మీకు ముందే హింటిస్తాను. ఓకేనా, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి లాస్ట్కి వెళ్ళి ఇంపోర్ట్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ప్రాజెక్ట్ జూన్ 19 అని ఉంటుంది, ఇక్కడికి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత స్క్రీన్ పైన ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీ దగ్గర ఈ ఎఫెక్ట్స్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోమని పైన డౌన్లోడ్ అవ్వాలని వస్తుంది. క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు దేన్ని కూడా సైజ్ అడ్జస్ట్మెంట్ చేయకండి, సైజులు మిస్ అవుతాయి. మీరు చేయాల్సింది ఫోటోస్ని రీప్లేస్ చేయడం. రీప్లేస్ చేసుకునే ముందు మీకు ఒక చిన్న సలహా అయితే ఇస్తాను. ఫోటోస్ పర్ఫెక్ట్గా క్వాలిటీగా మిడిల్లోకి మీకు ఇలా సెట్ అవ్వాలనుకోండి, ఫ్రేమ్లోకి కరెక్ట్గా వీడియో, దానికి మీరేం చేయాలంటే ఫస్ట్ ఫోటో క్వాలిటీ పెంచుకోండి. సో దానికి సంబంధించిన స్పెషల్ వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి మీ ఫోటోని హై క్వాలిటీలోకి మార్చుకోండి. సెకండ్ వచ్చేసి ఫోటోని 9:16 రేషియోలో క్రాప్ చేసుకోండి, మీరు పెట్టాలనుకున్న ఫోటోని. దానికి సంబంధించిన స్పెషల్ వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూసి మీ ఫోటోస్ని క్రాప్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ ఏమో ఫోటో క్వాలిటీ పెంచండి, ఫస్ట్ వీడియో చూసి. రెండో వీడియో చూసేమో మీ యొక్క ఫోటోని 9:16 రేషియోలో క్రాప్ చేసుకోండి. అలా క్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటోస్ని రీప్లేస్ చేయండి. దానికి మీరు చేయాల్సింది ఫోటో పైన క్లిక్ చేస్తే సిజర్ సింబల్ పైన రీప్లేస్ అని వస్తుంది, ఇది క్లిక్ చేసి మీరు రీసైజ్ చేసుకున్న ఫోటోస్ 1 by 1 తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫోటోస్ని రీప్లేస్ చేశాను, అండ్ సెకండ్ పిక్ అండ్ సిజర్ సింబల్ పైన రీప్లేస్. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇలా క్లిక్ చేయండి, రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ ఫోటో రీప్లేస్. ఇక్కడ మీకు స్క్రీన్ పైన నేను ఎగ్జాంపుల్ ఎలా రిమూవ్ చేసుకుంటారని గైడ్ ఇస్తున్నాను. అండ్ థర్డ్ ఫోటో, ఇలా ఫోర్త్ ఫోటో, ప్రతి ఫోటోని క్లియర్ కట్గా నేను మీకు రీప్లేస్ చేసి చూపిస్తాను ఇలా. ఓకేనా, ఇలా కంప్లీట్గా అన్ని ఫోటోస్ని రీప్లేస్ చేయండి. రీప్లేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఫోటో దగ్గరికి ఫస్ట్కి వచ్చేయండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బోర్డర్ని ఇక్కడికి తీసుకొని చివర పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. చేసి దీన్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వెళ్ళిపోండి. ఫస్ట్కి వచ్చి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని ఇలా పెద్దగా చేసేయండి. చేసి వైట్ ఇమేజ్ ఎండింగ్ వరకు వచ్చి లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ కట్ చేయండి. కట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఆడియో బయటకు వస్తుంది. ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. సో ఇలా ప్లే చేస్తే చూడటానికి బాగుంది. ఇప్పుడు ఏం చేయాలండి, మీరు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన హార్ట్ పార్టికల్స్ వీడియో అనొచ్చు, మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా మీకు ప్రొవైడ్ చేశాను చాలాసార్లు, సేమ్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆల్ మెటీరియల్ లింక్తో కలిపి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కిందకి వెళ్ళి మీకు ఇందులో బ్లెండింగ్ స్క్రీను టిక్ మార్క్ వచ్చేసింది కదా, ఇప్పుడు మీరేం చేస్తారంటే, సో దీని ఆడియోని రిమూవ్ చేద్దాం. ఓకే, ఆడియోని రిమూవ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ని ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. నేను ఇచ్చిన వైట్ కలర్ బోర్డ్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి పెట్టేసి సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్, దీన్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా, డ్రాగ్ చేశారు కదా. ఇప్పుడు ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకుందాం. చూడండి, చూడటానికి చాలా చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసారు, డెమోని టెలిగ్రామ్లో కూడా చూసే ఉంటారు. ఓకేనా, మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికి మీరు చేయాల్సింది షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS సేవ్ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.